యేసుక్రీస్తు వరద శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరూ బాగున్నారు కదా? ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ఒక విషయం గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఏమిటంటే పెళ్ళినాటి ప్రమాణాల గురించి. పెళ్ళినాటి ప్రమాణాలు మా క్రైస్తవులందరికీ తెలుసు, పెళ్ళిలో ప్రమాణాలు చేయిస్తారు కదా. పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు. ఏమని చేస్తారు అంటే, ఏ వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మరణం వరకు ఆమెతోనే జీవిస్తాను అని భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. మరి ఆ ప్రమాణాలు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు వారు? ఎవరైనా సరే ఆ ప్రమాణాలు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు? ఈ రోజుల్లో చూడండి, భార్యకి బాగుండలేదు, లేకపోతే భార్యకి మరి ఏ అనారోగ్యం వచ్చిందనో, మరి భార్య నుండి విడాకులు తీసి పోవడము, వేరొక అమ్మాయిని చేసుకోవడము, ఇలాంటివి మనం చూస్తున్నాం, తరచుగా చూస్తున్నాం. అదేవిధంగా స్త్రీలు కూడా తక్కువేం లేరులేండి. స్త్రీలు కూడా ఆ విధంగానే భర్తలు సరిగా లేకపోతే, భర్తలు మంచివాళ్ళు కాకపోతే, మరి భర్తలు మరి రకరకాల వ్యసనాలతో ఉంటే వారిని విడిచిపెట్టి, మరి భర్తలను కూడా విడిచిపెట్టేసి స్త్రీలు కూడా వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. అదేవిధంగా మరి భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, భార్యకి ఏదైనా రోగం వస్తే భర్త ఏం చేస్తున్నాడు? భర్త కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడిగా ఉంటున్నాడు. అదే భర్తకైనా అనారోగ్యం వస్తే భార్య కూడా అదే విధంగా అదే స్థితిలో ఉంటుంది. మరి ఇవన్నీ మనం ప్రమాణాలు చేస్తున్నాం కదా, ఆ ప్రమాణాలకు ఎంతవరకు మనం నిలబెట్టుకుంటున్నాం? ఆ ప్రమాణాలను మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం ప్రియులారా? ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి, ఈ ప్రమాణాలు ఎవరైనా నిలబెట్టుకుంటున్నారా? కానీ ఆ రోజు దేవుని ముందు, పాస్టర్స్ ముందు, ప్రజల ముందు, అందరి ముందు నువ్వు ప్రమాణాలు చేసావు కదా, మరి ఆ ప్రమాణాలు నువ్వు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నావు? మరి నిలబెట్టుకున్నప్పుడు మా ప్రమాణాలు మాత్రం దేనికి? అప్పుడు నిలబెట్టుకోలేనప్పుడు ప్రమాణాలు కూడా దేనికి? అనవసరం కదా. చూడండి, అనేక మంది ప్రమాణాలు చేస్తున్నారు కానీ ప్రమాణాలకు కట్టుబడి ఉండేవాడు ఎవరు కూడా లేరు. మీకు చిన్న స్టోరీ నేను చెప్తాను, అంటే రియల్ స్టోరీ జరిగింది, మీకు చిన్న స్టోరీ చెప్తాను. అది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. చూడండి, రాబర్ట్సన్ అనే వ్యక్తి ఉండేవాడు. రాబర్ట్సన్ బైబిల్ కాలేజీకి ప్రెసిడెంట్, సెమినరీకి ప్రెసిడెంట్ ఆయన. బైబిల్ కాలేజీకి సెమినరీకి ప్రెసిడెంట్ రాబర్ట్సన్ అన్నతను. అయితే ఈయన యవనస్తులను సేవకులను బలపరచటకై బలమైన సేవ చేశాడు. యవనస్తులను సేవకులుగా తర్ఫీదునిచ్చటకై బలమైన సేవ చేశాడు. దీనికి భార్య కూడా బాగా సహకరించింది. అయితే చూడండి, అతని భార్య పేరు ఏంటంటే మురియేల్. అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, హఠాత్తుగా ఆమెలో మార్పు అనేది ఇతను గమనించాడు. భర్త ఆమెలో మార్పుని గమనించాడు. ఏంటంటే ఆమెలో అంతా మతి మరుపుతనం అనేది వస్తుందన్నమాట. మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇదేంటంటే చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి టెస్ట్ చేస్తే ఆయన డాక్టర్ గారు అడిగారు, నాలుగు సువార్తల పేర్లు చెప్పండి అని ఆమెను అడిగినప్పుడు, ఆమె చెప్పలేకపోయింది. ఆమె బైబిల్ తరచుగా చదివే ఆమె, బైబిల్ బోధించే ఆమె, నాలుగు సువార్తల పేర్లు ఆమె జ్ఞాపకం రాలేదు. అంటే చూడండి, దీన్ని బట్టి ఏంటంటే ఆమెకి ఏంటంట, ఏమి రోగం వచ్చిందంట, అల్జీమర్స్ అనే వ్యాధి వచ్చింది. అల్జీమర్స్ అంటే ఇది వృద్ధాప్యంలోనే అనే కాదు, ఎప్పుడైనా రావచ్చు. అల్జీమర్స్ అంటే మతిమరుపుతనమంట. అంటే ఈ అల్జీమర్స్ వ్యాధి చాలా డేంజరస్ ఇది. అంటే ఏంటంటే చూడండి, ఆమె భర్తని మర్చిపోతుంది. ఆమెకు అతని భర్తని కూడా తెలియదు. పిల్లల్ని మర్చిపోతుంది, ఇంటిని మర్చిపోతుంది, ఇంట్లో అన్నీ సమస్తం మర్చిపోతుంది, బయట వారిని మర్చిపోతుంది. అదే ఎవరికైనా ఈ రోగం వస్తే ఈ విధంగానే ఉంటారు, అంటే అంత అన్కాన్షియస్లో ఉంటారు అంటారనమాట ఈ అల్జీమర్స్ అనే వ్యాధి.
కాబట్టి ఈ ఈ దీనికి ఇంకా అతను అతను ఇంకా నిర్ఘాంతపోయాడు. ఈ వ్యాధి మీకు వచ్చిందనేసరికి ఇంకేం చేస్తాడు ఇప్పుడు? ఇప్పుడు బైబిల్ కాలేజీని మరి బైబిల్ కాలేజ్ చూసుకోవాలి. బైబిల్ కాలేజ్ చూసుకుంటూ చూసుకోవడానికి ఇప్పుడు ఆమెను చూడడానికి ఎవరినన్నా పెడతాడా? ఆమెను చూసుకోవడానికి ఎవరినన్నా పెడితే ఆమె సరిగ్గా చూసుకుంటారా? ఇప్పుడు ఏం చేయాలి అని అతను ఆలోచించసాగాడు. ఆమె అతనికి 40 సంవత్సరాలు 40 సంవత్సరాల అంకిత భావంతో పనిచేసింది, అంకిత భావంతో భర్తకి సేవ చేసింది. అలాంటి ప్రేమతో సేవ చేసిన భార్యను ఈరోజు అల్జీమర్స్ వ్యాధి అని వచ్చిందని, మరి మరి అలాంటి వ్యాధి వచ్చిందని ఆమె అన్కాన్షియస్లో ఉన్న మనిషిని ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవరికి అప్పచెప్తాడు? ఎవరిని చూడమని ఆమె ఎవరి ఆమెకి ఆమె బాధ్యతలు చూడమని ఎవరికి అప్పగించుతాడు? కాబట్టి 40 సంవత్సరాలు పనిచేసింది అతని కొరకు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాడు. అనేక మంది ఉన్నారు, అనేక మంది స్నేహితులు ఉన్నారు, ఆమె చూసుకోవడానికి ముందుకు రావడానికి అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరికి అప్పగించడానికి అతనికి మనసు అంగీకరించలేదు. ప్రియులారా, అతని మనసు అంగీకరించలేదు. తన భార్యను ఇతరులకు తన భార్య యొక్క బాధ్యతలు ఇతరులకు అప్పగించడానికి తన మనసు అంగీకరించలేదు అనమాట. చూడండి ఎంత ప్రేమ, చూడండి అదే ప్రేమ ఆమె కూడా చూపించింది. కానీ ఇప్పుడు ఆమెకు తెలియదు అది, ఇప్పుడు మర్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. అల్జీమర్స్ అనే వ్యాధి ద్వారా అన్నీ ఆమె మర్చిపోయింది. మరి ఇప్పుడు ఈ దీన్ని బట్టి చూసినట్లయితే చూడండి, చాలామంది ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, అనేక మంది పెళ్లి ప్రమాణాలు మర్చిపోయి ఏం చేస్తున్నారు? భార్యకు బలహీనత వస్తే, మరి భర్త కింద బలహీనత వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారని ముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడా? ఆమెను వదిలేస్తాడా? అలాంటి రోగం వచ్చిందని ఆమెను వదిలేస్తాడా? ఏం చేయాలి? ఏం చేయాలి ఒకసారి మీరే ఆలోచించండి. ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఈ రోజుల్లో ఎలా ఉన్నారు జనం ఎట్లా ఉన్నారు? ప్రజలెక్క పోకడ ఎట్లా ఉంది? ఎలా ఉంది? స్త్రీకి సంతానం లేకపోతేనే 2-3 సంవత్సరాల సంతానం లేకపోతేనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అత్తమామలు. మరి అలాంటిది, ఇలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆమెను ఏం చేయగలడు? చూడండి ఒకరోజు ఏమైందంటే, చూడండి దేవుడు ఆమె అతని పట్ల, ఒకవేళ మురియల్ పట్ల అద్భుతం చేయవచ్చు, అంటే ఆమెకు వచ్చిన రోగాన్ని తగ్గించవచ్చు. కానీ తగ్గించలేకపోయినా దేవుడు రాబర్ట్సన్ ద్వారా అద్భుతం చేయగలడు. రాబర్ట్సన్ ద్వారా అద్భుతము మురియల్కు చేయగలడు. ప్రియులారా, ఎలా అంటే చూసారా? చూడండి ఒకసారి ఏమైందంటే, ఇతను పూర్తిగా కంట్రోల్ తప్పిపోయాడు. అంటే ఆమె ఎక్కువగా మరి అతన్ని వేధించడం, మరి అంటే అతను ఎవరో ఆమె గుర్తుపట్టలేదు కదా అతనే. కాబట్టి ఒకరోజు నడుస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండానే కూడా ఈ మోషన్ అనేది కూడా వెళ్ళటం అవుతుంది. అలాంటి స్థితిలో మరి అతను మరి ల్యాబొరేటరీలో ఉండి ఆ లెట్రిన్లో ఉండి అది క్లీన్ చేస్తున్నప్పుడు ఈమె గొడవ చేస్తుంది. ఈ గొడవ చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఇతని కోపం వచ్చింది. ఎంతో సేవ చేస్తూ అతని కోపం వచ్చి కాలి మీద ఒకటి కొట్టాడు. కొట్టేసరికి ఉలిక్కి పడిందట కాలి మీద కొట్టేసరికి. అంతలో అతనికి చాలా మరి కొట్టిన తర్వాత అతనికి చాలా భయం కలిగింది, బాధ కలిగింది. అయ్యో నా భార్యని ఇంతవరకు నేను ఇంత ఇన్ని సంవత్సరాలు నేను నా భార్యని ఎప్పుడు కూడా మరి కోపపడలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఈరోజు నేను కంట్రోల్ తప్పి నేను నా భార్య మీద చేయి వేసుకున్నానని చెప్పి మరి దేవుణ్ణి క్షమించమని అడిగాడు. ఆమెను కూడా క్షమించు అంటున్నాడు. ఆమె అతను ఏమంటున్నాడు ఆమెకు అర్థం కాదు కదండి. అతను క్షమించు అన్నా అతను క్షమించు అంటే ఏదో విరిదానిలా చూస్తుంది, కానీ ఆమెకు అదేమి కూడా అర్థం కాదు ప్రియులారా. కాబట్టి ఇక ఏం చేస్తాడు అర్థం కాని ఆమెతో? ఇంకేం చేస్తాడు చూడండి,
ఆమె అతను ఆ విధంగా క్లీన్ చేస్తున్నప్పుడు అలాంటి సంఘటన జరిగింది. చూడండి, ఈరోజు చిన్నపిల్లలు మరి వారు ఇంట్లో ఏదైనా రోత చేసినప్పుడు కూడా, అలా వామిటింగ్ చేసినప్పుడు కూడా మరి చూడండి, మనము క్లీన్ చేయడానికి మనము అసహ్యపడుతూ ఉంటాం. మరి తన భార్య ఆ విధంగా చేసినప్పుడు కూడా అతను మరి ఆ విధంగా చేయగలుగుతున్నాడంటే ఎంత త్యాగపూరితమైన ప్రేమ చూడండి. తన భార్య పట్ల ఎంత త్యాగపూరితమైన ప్రేమ చూసారా? అలాంటి ప్రేమ ఈ రోజుల్లో భార్య పట్ల కలిగి ఉన్నారా? అలాంటి ప్రేమ కలిగి ఉన్నారా? కాబట్టి చూడండి, ఇక్కడ వెక్కి వెక్కి ఏడుస్తూ క్షమించమని అడుగుతున్నాడు భార్యని. భార్య వెర్రి చూపులు చూస్తుంది అతను. ఇంకా అతను ఎవరో అతను తెలియదు, ఆమెకు తెలియదు, భర్త అని ఆమెకు తెలియదు. కాబట్టి ఆమెకు ఆయన మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు, ప్రభు వైపు తిరిగాడు, ప్రభువుని ప్రార్థించాడు, ప్రభువా నన్ను క్షమించని చెప్పి ప్రార్థించాడు. కాబట్టి తన భార్యను చూసుకోవడానికి ఏం చేశాడు తెలుసా? 22 సంవత్సరాల నుండి మరి ప్రెసిడెంట్గా, బైబిల్ కాలేజీ ప్రెసిడెంట్గా మరి నిర్వహిస్తున్న సేవలన్నిటినీ వదిలివేసి, అంటే రాజీనామా చేస్తాడు. తనకు రాజీనామా చేసి తన భార్యను చూసుకోవడానికి రాజీనామా చేయడం జరిగింది. ప్రియులారా, ఈ రోజుల్లో చూడండి, పదవుల కోసం, పదవీ వ్యామోహాల కొరకు, ఉద్యోగాల కొరకు మరి వేరే అమ్మాయిలను చూసుకొని, వారి అందచందాలు చూసుకొని భార్యను వదిలిపెట్టేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉండి భార్యలను వేధించే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారికి ఇది ఎంత మరి గొప్ప మరి ఉదాహరణ చెప్పండి ఇతను, ఈయన యొక్క జీవితము. మరి చూడండి, ఇది ఈ స్టోరీ ఒక క్రైస్తవ పత్రికలో ప్రచురించబడింది. ఇది ఈ స్టోరీ క్రైస్తవ పత్రికలో ప్రచురించబడింది. చూసిన వారు అనేక మంది కన్నీరు కార్చారంట. ప్రియులార, అనేక మంది పాఠకులు కన్నీరు కార్చారంట. కొంతమంది విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మనసులో మారి వాళ్ళు దగ్గర అయ్యారంట. ప్రియులార, వారు మళ్ళీ ఒకటయ్యారంట. ఈ యొక్క స్టోరీ అనేక మందిని మార్చగలిగింది. మరి ఈరోజు ఈ స్టోరీ విన్నవారిలో మరి ఎంతమందిలో మార్పు కలుగుతుందో నాకైతే తెలియదు. కానీ మరి ఈ విధముగా ప్రమాణాలు మాత్రం మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. కాబట్టి మరి మన పెండ్లి ప్రమాణాలు మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. ఈ విధముగా మరి రాబర్ట్సన్ జీవితంలో యేసును చూసినట్లు గ్రహించారు అందరు. రాబర్ట్సన్ జీవితంలో ఎవరిని చూశారంట? వారు యేసును చూశారంట. ఆ ప్రేమను, యేసు చూపిన ప్రేమను రాబర్ట్సన్ జీవితంలో అందరూ కూడా చూశారు. ఆ ప్రేమ ఉండబట్టే మరి ఆ భార్య కొరకు, ఆ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఆయన కూడా తన సేవలకు రాజీనామా చేసేసి ఏం చేశాడు? తన భార్యను చూసుకోవడానికి మరి ముందుకు వచ్చాడు. మరి 40 సంవత్సరాలు నా భార్య నా కొరకు ప్రేమతో నన్ను చూసుకుంది. 40 సంవత్సరాలు మరి నేను కూడా 40 సంవత్సరాలు ఆమె కొరకు నేను చూసుకుంటా, ఆమె ప్రేమతో చూసుకుంటా. అంతకన్నా ఎక్కువగా చూసుకున్నా కూడా ఆమె రుణమును నేను తీర్చుకోలేను అని రాబర్సన్ నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, ఇది అతని యొక్క నిర్ణయం. కాబట్టి ప్రియులారా, కాబట్టి పెళ్లి చేసుకోబోతున్న వారు కానీ, పెళ్ళి అయిన వారు కానీ, విడాకులు సిద్ధమవుతున్న వారు కానీ, మరి ఇంకా రకరకాల అక్రమ సంబంధాలతో ఉన్నవారు కానీ, కాబట్టి ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. పెళ్లి ప్రమాణాలను మర్చిపోకండి. ఆ రోజు చేసిన ప్రమాణాలను మర్చిపోకండి. కాబట్టి అన్నీ కూడా దేవుడు విని ఉన్నాడు. కాబట్టి మనము దేవుని అన్న మన భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఇక నుండైనా మంచి నడత కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. దేవుని అందు మరి దేవుని చూపిన ప్రేమను మన భార్య ఎడల, భర్త ఎడల మనము చూపేవారిగా ఉండాలి. అలాంటి ప్రేమ చూపించేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించక మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవ. ప్రభా తండ్రి, ఇంతకునైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా పెండ్లి నాటి ప్రమాణాల గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. మరి పెండ్లి రోజున్న తండ్రి మరి ప్రమాణాలు చేస్తున్నారు నాయన ప్రభా, ప్రమాణాలు చేస్తున్నారు ప్రభా. నీ ముందు తండ్రి, ప్రాటస్థ ముందు ప్రభా, ప్రజల ముందు ప్రభా, ప్రమాణాలు చేసిన తర్వాత తండ్రి ప్రమాణాలు మర్చిపోయేవారిగా ఉంటున్నారు దేవా తండ్రి. అలాంటి మరి
పరిస్థితి ఎవరికి ఎదురు కాకుండా అలాంటివి లేకుండా అలాంటివన్నీ వదిలివేసి ప్రభా నీ బిడ్డలుగా వారు జీవితంలో కృప దయచేయండి ప్రభా. రాబర్ట్సన్ చూపిన మాదిరి అందరూ కలిగి ఉంటకు నీకు అనుగ్రహించమని మా ప్రభు అనేసి నమ్రతమలు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.